దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితము, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల క్రితము విజయవాడ మున్సిపాలిటీలో అక్కడ చెత్తలు ఎత్తిపేయడానికి ఆ బళ్ళు ఉండే, ఒడ్డెంతు బళ్ళు, ఒంటెద్దు బండి. ఆ బండి మీద తుడిసి చెత్త అంతా వేస్తే ఆ బండి మీద తీసుకెళ్ళి ఊరు బయట పోసేవాళ్ళు. అప్పుడు ఆ రోజులో ట్రాక్టర్స్ లేవు, ఇక్కడ అలా తీసుకువెళ్ళేవారు. ఒక వ్యక్తి, ఒక రైతు, మా ఊరు మొత్తం మీద లేనటువంటి ఎత్తైన గెత్త కావాలి, ఎద్దులు కావాలి, అవి కొనాలి, బండి కట్టాలి, చూసేవారికి ఆశ్చర్యం కరిగించాలి అనుకుని ఆలోచించాడు. తిరిగి 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 6 నెలలు మోటార్లు కట్టుకుని తిరిగి చివరకు 2 ఎడ్లు కొనుక్కున్నాడు. దరిదాపు ఆ ప్రాంతంలో, జిల్లాలో అంత ఎత్తైన ఎద్దులు ఎవరు చూడలేదన్నమాట. అలాంటి ఎద్దుల జాతి ఊళ్ళో తోలుకొస్తే జనమందరూ దానికి చూడడం ప్రారంభించారు. బండి కట్టాడు, అన్ని ఎడ్లు 10 బస్తాలు మోయి వస్తే ఈ 5 బస్తాలు వేసినా కానీ మోతనం ఇవి, అంత బలంగా ఉన్నాయి, అంత ఎత్తుగా ఉన్నాయి, అంత ఆశ్చర్యంగా ఉన్నాయి. బండి మీద ఎంత లోడ్ వేసినా లాగుతున్నాయి. కానీ విషయం ఏంటంటే, సరుకు వేసి ఇంటికి తోలికెళ్దామంటే ఇల్లు 4 కిలోమీటర్ దూరం, చేలోంచి ఇంటికెళ్ళిన 4 కిలోమీటర్, 4 కిలోమీటర్లు మామూలు బలహీనమైన ఎద్దులకి ఎక్కినా సరే ఇంటికెళ్ళిన తర్వాత ఆగేది, కానీ మధ్యలో ఆగే కాదు. ఇది పేరుగాంచిన ఎద్దులు అనుకున్నారు, కానీ ఆ సరుకు వేసి ఒక 10 గజాలు వెళ్ళగానే ఆగిపోతుంది, ఆపమనకుండా. మళ్ళీ దానికి అదే బయలుదేరుతుంది, మళ్ళీ 10 గజాలు మళ్ళీ ఆగిపోతుంది. అది ఏమిటో వాడికి మతి అర్థం కావడం లేదు, చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు. అరే వాట్ ఈస్ దిస్, ఇంత బలమైన ఎడ్లు కొనుక్కొచ్చాను, అన్నిటికన్నా విశిష్టమైన వాటిని కొనుక్కొచ్చాను, అన్నిటికన్నా ఎరుకు బరువు మోసే వాటిని కొనుక్కొచ్చాను, అన్నిటికన్నా అందంగా వాటిని తెచ్చాను, అన్నిటికన్నా ఎత్తుగాన వాటిని తెచ్చాను, అన్ని కొనాల్లో కూడా విచిత్రమైన వాటి, బలమైన వాటిని తెచ్చాను, కానీ 10 గజాలు ఒకసారి ఆగిపోతుంది ఏంటో ఆలోచిస్తే జవాబు దొరకడం లేదు. ఆగమనకుండా ఆగిపోతున్నాయి. తీరా ఎంక్వైరీ చేస్తే అది ఎక్కడ కొనుక్కొచ్చారో అడిగాడు ఒక అతను. విజయవాడ మున్సిపాలిటీ వద్ద కొనుక్కొచ్చిన, అదిరా సంగతి, విజయవాడ మున్సిపాలిటీ రోడ్లో చెత్త తుడిసి 10 అడుగులకు ఒకసారి, 10 గజాలకు ఒకసారి తుక్కుప్ప పెడతావు అంటారు. ఈ బండి 10 గజాలకు 10-30 అడుగులకు ఒకసారి ఆగుతుంది, అది చెత్త వేసేదాకా ఆగుతుంది, మళ్ళీ ఆ కుప్ప దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. ఇది చాలా సంవత్సరాలు మున్సిపాలిటీ ఎద్దుగా సర్వీస్ చేసింది కాబట్టి అది వాడుక అయిపోయిందిరా అన్నారట. చూడండి, అలాగే దినాల్లో క్రీస్తుని విశ్వాసం ఇచ్చిన మనము కూడా నీ అవిశ్వాసపు దినాలని జ్ఞాపకం చేసుకుంటూ భయకంపనం పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాసం ఆగిపోతుంది. ఆగిపోయే డిపార్ట్మెంట్లో పనిచేసింది ఎద్దు, కానీ ఇప్పుడు ఆగిపోకుండా స్ట్రేట్ అవే కొన్ని మైళ్ళ దూరం నడిచేటువంటి యజమాని కిందకు వచ్చింది, కానీ దానికి ఓల్డ్ సిస్టమ్ను అది మానుకోలేకపోయింది. రక్షించబడిన విశ్వాసం మనము స్టిల్ ఇంకొన మన అవిశ్వాసం అవుతున్నాము, ఇంకొన మనం విశ్వాసం లేని వారిగా నష్టాలు పాలిపోతున్నాం, భయానికి గురైపోతున్నాం, అనేకమైన గురవుతున్నాము. ఎందుకో కారణం ఏంటంటే, నీ విశ్వాస పరిమళం ప్రవేశించినావు కానీ ఆ పాతదైనటువంటి ఆ అవిశ్వాసం నీలో ఉండిపోయింది. అందుకంటున్న వాక్యం, ఆ పాతదైన పులిపిండిని మీలో నుంచి తీసిపారవేయండి, పాతదైన పులిపిండి తీసిపారవేయండి, దెన్ యూ కెన్ గో స్ట్రైట్ వే, అప్పుడు నువ్వు ముందుకు సాగిపోతావు. మన విశ్వాసంలో ఆగిపోతున్నాం. కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్స్ లాగా అప్పదైనవాడు కొన్ని సందర్భాలు సృష్టించి మనం వెళుతున్న మార్గంలో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ పెడతాడు, అక్కడ ఆగిపోతూ ఉంటాం, వాటి దాటడం కష్టమవుతూ స్లో అవ్వాల్సి వస్తుంది. కానీ మన విశ్వాసంలో ఉన్నట్లయితే, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పటికీ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఆ స్పీడ్ బ్రేకరు అది ఉందో లేదో ఏమైందో కూడా మనకు కనబడదు. అది అదే అద్భుతం.